హాయ్ బ్రదర్. ఎమ్మానియర్, జానీ, నీతో కొంచెం మాట్లాడాలి. ఓ 10 మినిట్స్ కుదురుతుందా? కుదరదన్నా, నాకు కొంచెం పని ఉంది. కనీసం 2 మినిట్స్ ప్లీజ్. సరే. నేను బీటెక్లో ఉన్నప్పుడు చాలామంది అమ్మాయిలు చూసేవాడిని, అదొక సరదా. అయినా ఈ వయసులో చూడకపోతే ఏ వయసులో చూస్తాను చెప్పు. అవునన్నా, నెమ్మదిగా నాకు అదొక అలవాటుగా మారిపోయింది. అయినా అదేమన్నా మందా అలవాటైతే ఫీల్ అవడానికి? మంది అయితే డబ్బు పోద్ది, ఆరోగ్యం పోద్ది. ఈ అలవాటు వల్ల వచ్చే నష్టమే ఉంది. అమ్మా, నీ అనలైజ్ చేసిన సూపర్ అన్నా. అలా చూస్తుంటే వాళ్ళ మీద ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ వచ్చేవి. ఎవరికైనా వస్తాయి కదా, అసలు చూసేదే అందుకు. అదే కదా. అయినా ఏదైనా చేస్తే తప్పు, కానీ చూడడం మనసులో మోహించడం తప్పే ఉంది. ఎదుటివాడికి నష్టం కలిగించినంత వరకు మనం ఏం చేసినా తప్పలేదు. ఇది నా ఫిలాసఫీ. ఏమంటావు అన్నా? నువ్వు క్యాకే 2 మినిట్స్ అయిపోయినట్లుంది. పని లేదేమీ లేదన్నా, నువ్వు మాట్లాడన్నా, నువ్వు మాట్లాడుతుంటే బాగుందన్నా. థ్యాంక్స్ అన్న. అలా 3 సంవత్సరాలు గడిపేశాను. తర్వాత ఒక ఫ్రెండ్ ద్వారా యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నాను. మొదట్లో అంతా బోర్గా అనిపించేది. ఆ తర్వాత యేసుక్రీస్తు మాటలు, ఆయన ప్రవర్తన నన్ను చాలా ప్రభావితం చేశాయి. ఆయన అలవాట్లు, ప్రార్థనా జీవితం, పరిశుద్ధత, మాట తీరు అద్భుతం. ఒక మనిషి ఎలా జీవించాలో ఆయన జీవించి చూపించాడు.